నమస్తే నేను కిరణ్ ఎంఆర్జీ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం మార్నింగ్ కి స్వాగతం మరి ఈరోజు వార్తా విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే అన్నీ కూడా మనకు మద్యం బాటిల్ అయితే కనబడతా ఉన్నాయి దసరాకి ఎక్కువ పన్నెండు వందల ఎనభై ఐదు అన్ని కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది సో నాకైతే మ్యాటర్ అర్థమైపోయింది ఇక్కడ మద్యం బాటిల్ కనిపించగానే దసరా పండుగకి మద్యం అమ్మకాలు ఏ విధంగా జరిగాయో అనేది ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది సో తెలంగాణలో పండుగలు అనగానే ముక్కాసుక్కలు అనేది మనమైతే పండుగ జరుపుకోము కదా డెఫినెట్గా ఈసారి దసరా పండుగకు జోరుగానే సాగినట్టుగా నాకైతే అనిపిస్తుంది మరి ఇక్కడ లిక్కర్ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో చూసిద్దాం దసరాకిక్కు పన్నెండు వందల ఎనభై ఐదు కోట్లు పదకొండు రోజుల్లో పన్నెండు వందల ఎనభై ఐదు కోట్ల మద్యం సేల్ మాబో పదకొండు రోజుల్లోనే పన్నెండు వందల ఎనభై ఐదు కోట్ల మద్యం అయితే సేల్ అయిపోయిందంట పదకొండు లక్షల మూడు వేల ఆరు వందల పద్నాలుగు కేసుల లిక్కర్ ఇరవై పాయింట్ అరవై మూడు లక్షల కేసుల బీర్లు వామ్మో వామ్మో ఒక రేంజ్లో తాగి తాగుతున్నారు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు సో చూసుకున్నట్లయితే పదకొండు లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోయిందంట కేసులు అంటే తెలుసు కదా కాటన్లు పదకొండు లక్షల కాటన్ల లిక్కర్ అమ్ముడిపోయిందంటే ఇరవై లక్షల కేసుల బీర్లు అబ్బాబ్ యూత్ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా బీర్లు కూడా విపరీతంగా తాగుతున్నారు కాబట్టి సో ఈసారి మద్యం అమ్మకాలు అయితే జోరుగానే సాగినాయి సో పదకొండు లక్షల మూడు వేల ఆరు వందల పద్నాలుగు కేసుల లిక్కర్ ఇరవై పాయింట్ అరవై మూడు లక్షల కేసుల బీర్లు పదమూడు శాతం అమ్మకాలు సాధించిన ఆబ్కారీ శాఖ బెల్ట్ షాపులకు జోరుగా మద్యం సరఫరా సో బెల్ట్ షాప్లకైతే జోరుగా మద్యం అయితే సరఫరా జరిగిందంటే ఈసారి ఇంకోటి ఏంటంటే పదమూడు శాతం అమ్మకాలు సాధించిన ఆబ్కారి శాఖ అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే పోయిన సంవత్సరం దసరాతో పోలిస్తే ఈసారి దసరా పండగకి పదమూడు శాతం ఎక్కువ మద్యం అమ్మకాలు అయితే జరిగినాయి అన్నట్టు ఇక్కడ వార్త జరిగి వార్త అయితే రావడం జరిగింది ఇంకా వివరాల్లోకి వెళ్తే దసరా పండుగకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది బీర్ల అమ్మకాలు మునిపెన్నుడు లేని విధంగా బంపర్ రేంజ్లో అమ్ముడయ్యాయి దసరా దెబ్బకు ప్రభుత్వ ఖజానాలో కేవలం పదకొండు రోజుల్లోనే పన్నెండు పన్నెండు వందల ఎనభై ఐదు పాయింట్ పదహారు కోట్లు వచ్చిపడ్డాయి ఆ స్థాయిలో మద్యం అమ్మకాలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలీకృతమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పండుగ రోజు ఎక్కడా నో స్టాక్ బోర్డు కన్ కనిపించకుండా డిపోలకు ముందుగానే మద్యాన్ని చేరవేసేలా ప్రభుత్వ పెద్దలు పథకం రచించారు డిపోల నుంచి మద్యం తీసుకెళ్లే విధంగా మద్యం దుకాణాల యజమానులకు టార్గెట్లు కూడా విధించారు డబ్బులు ముందు డబ్బులు మందు అమ్మిన తర్వాత చెల్లించవచ్చు ముందు వచ్చిన స్టాక్ను తీసుకెళ్ళండి అంటూ ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరి డిపోలోని మద్యం స్టాక్ను ఖాళీ చేయించినట్లు తెలిసింది ఆ పథకం ప్రకారం మొత్తం పదిహేను వందల కోట్లు వస్తాయని భావించగా దసరా పండుగ శనివారం రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఆదివారం సెలవు రోజు కావడంతో మొత్తానికి లక్ష్యానికి చేరుగా రావడం ద గత దసరా కంటే పదమూడు శాతం ఎక్కువగా లాభాలు రావడంతో కింద ఊరటం ఇచ్చిందని తెలిసింది సో దాదాపు ఈ సంవత్సరం పదిహేను వందల కోట్లు వసూలు చేస్తుంది మద్యం అంటే మద్యం అమ్మకాలు పదిహేను వందల కోట్లు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే సరే పండగ శనివారం వచ్చింది చాలామంది అయితే నాన్ వెజ్లు అయితే తినరు మాక్సిమం నైంటీ పర్సెంట్ పీపుల్ తెలంగాణ ప్రజలైతే సో ఆ శనివారం రోజు మాత్రం నాన్ వెజ్ లిక్కర్ అనేది ముట్టుకోరు కాబట్టి నెక్స్ట్ డే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డే సండే వచ్చింది అంటే కలిసి వచ్చేసింది కాబట్టి చాలామందికి సండే హాలిడేస్ ఉంటాయి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు అంటే స్కూల్ కాదు సారీ సో అంటే ఉద్యోగస్తులకు కావచ్చు చాలామంది కంపెనీలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలామందికి అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ఆ దసరా పండుగని ఆదివారం రోజు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నట్లుగా మనకైతే అర్థమైపోతుంది సో పదిహేను వందల కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు కానీ దగ్గర దాదాపు దగ్గర దగ్గర పన్నెండు వందల అయితే రీచ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ ఇయర్ దసరా కన్నా ఈసారి పదమూడు శాతం ఎక్కువ మద్యం అమ్మకాలు అయితే జరిగాయి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది నిజంగా పదకొండు లక్షల ఏంది ఇరవై లక్షల ఇరవై పదకొండు లక్షల కేసులు ఏంది ఇరవై లక్షల కేసులు ఏంది ఇంత ఇంత లిక్కర్లైతే తెలంగాణ ప్రజలైతే తాగి తాగేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే జోరుగా లిక్కర్ బీర్ల అమ్మకాలు అక్టోబర్ ఒకటి నుంచి పద్నాలుగు వరకు మూడు రోజుల సెలవులు పోను పదకొండు రోజుల్లో ఎక్సైజ్ శాఖకు పన్నెండు వందల పాయింట్ పదహారు కోట్లు వచ్చాయి వీటిల్లో ఈసారి పదకొండు వే పదకొండు లక్షల మూడు వేల ఆరు వందల పద్నాలుగు కేసుల లిక్కర్ సీసాలు ఇరవై లక్షల అరవై మూడు వేల మూడు వందల యాభై లక్షల కేసుల బీర్లు అమ్మడయ్యాయి పండుగకి ముందు రోజు అంటే పదకొండవ తేదీన అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఆరు వేల ఏడు వందల అరవై ఒక కేసుల బీర్లను కొనుగోలు చేశారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ఈసారి భారీ స్థాయిలో బెల్ట్ షాప్లకు మద్యం విక్రయాలు చేశారు ఏ గల్లీలోనూ కిరణం షాప్ కొట్టులో చూసిన లిక్కర్ బాటిల్లు బీర్సి దర్శనం దర్శనమిచ్చాయనే దర్శనమిచ్చాయనేది బహిరంగ రహస్య రహస్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు కొనసాగిన ఒక్క ఎక్సైజ్ అధికారి కూడా వాటిని నిల్వరించలేకపోయారు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోని అధికారులు బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడలేదని విశ్వసనీయ సమాచారం సో చూసుకున్నట్లయితే ఏ గల్లీలో చూసినా సరే ఏ కిరాణం కుట్రలలో చూసినా సరే మద్యం బాటిలే దర్శనమిచ్చాయంట అంటే చిన్న చిన్న పల్లెటూర్లలో కావచ్చు వాళ్ళకి వైన్ షాప్లు అయితే ఉండవు అంటే వాళ్ళ యొక్క పట్టణానికి వెళ్ళి మరి మద్యం బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చాలామంది అయితే అంటే మండలాలకు వెళ్ళేంత పరిస్థితి ఉండదు వాళ్ళకు రహదారులు కావచ్చు బాగుండవు ఇంకోటి ఏంటంటే సో వాళ్ళకి కొంతమందికి వాహనాలైతే ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కొంతమంది ఊర్లలో ఆల్రెడీ వాళ్ళ మండలానికి వెళ్ళిపోయి కొన్ని కొన్ని మద్యం సీసాలు లేదంటే లిక్కర్ కేసులు తీసుకెళ్ళి ఊళ్ళలో ఎక్కువ రేట్కి అమ్ముకుంటుంటారనమాట సో అలా అమ్ముకున్నా సరే ఆబ్కారీ ఆఫీసులు అయితే ఎలాంటి చర్యలు చేపట్టలేదు అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది ఇదనమాట ఈసారి దసరాకి మధ్య మమ్మకాలు ఈ విధంగా జరిగాయి